ఈరోజు 13వ రోజు ప్రజాప్రస్థాన పాదయాత్ర నల్గొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గంలో సాగుతుంది. ఈరోజు చాలా బాధ కలిగించిన విషయం, మహేష్ అనే అబ్బాయి మంచిర్యాలలో నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్ళీ ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం, కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఈ అబ్బాయి ఒక సూసైడ్ లెటర్ రాశాడు, సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోటులో రాసింది, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను, నోటిఫికేషన్లు రావటం లేదు, టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాను, వేరే ఉద్యోగం కోసం కరీంనగర్లో హైదరాబాద్లో ట్రై చేశాను, కానీ ఎక్కడే కానీ ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను, నేను ఉద్యోగం తెచ్చుకొని మిమ్మల్ని చూసుకోవాలని చాలా అనుకున్నాను కానీ అది కుదరలేదు, నన్ను క్షమించండి అని ఒక నోటు రాశాడు. అసలు ఈ సూసైడ్కి కారణం ఎవరు? ఈ చావుకి కారణం ఎవరు? అసలు ఇది ఆత్మహత్య లేకపోతే హత్య? ఒక చావుకి ఒకరు కారణమైతే ఆ చావుకు కారణమైన వాళ్ళ మీద ఏ చర్యలు ఉండవా? ఈ అబ్బాయి చనిపోతే, పత్తి పొలంలో పురుగుల మందు తాగి చనిపోతే పోలీసులు అక్కడికి వచ్చి బాడీని యాక్చువల్లీ హాస్పిటల్కు తీసుకువెళ్ళి పోస్ట్మార్టం చేసి ఆ తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అదేది చేయకుండా పొలంలోనే పోస్ట్మార్టం చేసినట్టు చూపించి ఎంక్వైరీ చేసి ఆఖరికి ఆ తల్లిదండ్రుల చేత మీ అబ్బాయి అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడు అని వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించారు. ఇది కేసీఆర్ నియంత పాలన. వావి వర్షా లేని ఒక మంత్రి, ఇంగితం లేని ఒక మంత్రి నిరుద్యోగంతో చచ్చిపోవడం ఎందుకు? నిరుద్యోగులు హమాలి పని చేసుకోవచ్చు కదా అని మాట్లాడారు. నిరుద్యోగులు హమాలి పని చేసుకోగలిగితే, ఆత్మాభిమానాన్ని చంపుకొని నిజంగానే హమాలి పని చేసుకోగలిగితే ఎవరూ చనిపోరండి. వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి వాళ్ళని చదివించింది ఉద్యోగాలు చేసుకోవడానికి. వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, హమాలి పనికి పోలేక, కూలీ పనులు చేసుకోలేకనే కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ మాత్రం మీకు అర్థం కావటం లేదా మంత్రి గారు? ఆ మాత్రం అర్థం కావటం లేదా ముఖ్యమంత్రి గారు? కళ్ళ ముందరే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు, భర్తీ చేయరు, ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ చేయరు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వరు, స్వయం ఉపాధి కల్పించరు. మరి వీళ్ళంతా ఎలా ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఏ ఉద్యోగాలు చేసుకోవాలి? అసలు మీ కోఆపరేషన్ ఎక్కడుంది? మీ కాంట్రిబ్యూషన్ ఎక్కడుంది? కేసీఆర్ గారు 7 ఏళ్లలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఉద్యమం అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే అప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పిన మాట, హాల్ టికెట్లు చింపేయండి, తెలంగాణ వస్తే మనమే వేసుకోవచ్చు, మనమే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అన్నారు. అప్పుడు కూడా రాయనివ్వలేదు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు చేస్తున్నది కళ్ళ ముందరే ఉద్యోగాలు ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వటం లేదు కేసీఆర్ గారు. కారణం ఏమిటి కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. వీళ్ళ చావుకు కేసీఆర్ గారు కారణం కాదా? ఈ సూసైడ్ లెటర్లో ఈ అబ్బాయి రాసిన నోట్తో ఇది కూడా రాశారు, కేసీఆర్ గారు దయచేసి నోటిఫికేషన్లు ఇవ్వండి, ఇకనైనా ఈ చావులు ఆగాలి, మీ కాలు పట్టుకొని అడుగుతున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నోటిఫికేషన్లు ఇవ్వండి అని కూడా రాశాడు. ఈ సూసైడ్ నోట్లో కేసీఆర్ గారి పేరు తీశారు, ఎందుకు చనిపోతున్నాడో చెప్పాడు, కారణమేమిటో కూడా చెప్పాడు. కనుక ఈ సూసైడ్ నోటుని ఒక మరణ వాంగ్మూలంగా చూసి ఈ చావుకు కేసీఆర్ గారే కారణం అని గమనించి
కేసీఆర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.